సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అభివృద్ధిపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలనటం దురదృష్టకరమని ఈరోజు గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ రావి వెంకటరమణ మరి ఎమ్మెల్యే ముస్తఫా కిలారు రోసియా సుచరిత పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు వారి నియోజకవర్గంలో సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించి జరుగుతున్న దురాగతాల మీద అన్యాయాల మీద ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, పేద ప్రజలకు సంబంధించిన భూములు లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది, కాంట్రాక్టర్కు సంబంధించి పెద్ద ఎత్తున కమిషన్ల వ్యవహారంలో ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా దోచుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది, పెద్ద ఎత్తున క్రిమినల్ లాంటి వ్యాపారాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి వచ్చిన వార్తల మీద సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒకటి పద్దా చేయడం అంటే ఇది ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అంటే మన అన్నంలో కూర లేకుండా ఎట్లా ఉంటుందో ఆ విధంగా సప్పగా ఉంటుందని అట్లా చెప్తాను, ఆ విధంగా అక్కడ నడుస్తుందన్నమాట. ప్రజా సమస్యలు వదిలిపెట్టేసేసి ఎంతసేపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బద్నాం చేయాలా ఏ విధంగా చేయాలి అది ఒకటే తప్ప వేరేది లేదు. ఇప్పటికైనా సరే ఎవరైనా మన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటాం, ఎవరైనా అంటాం, కానీ ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఆయన ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎమ్మెల్యేకి ఆ ఫండ్స్ లేవు, మాకేం ఫండ్స్ లేవు, ఊరినే పోటో రావడం. ఇవాళ నీళ్ళు కోడెల శివప్రసాద్ గారి మీద అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారని నిన్నంతా అసెంబ్లీలో చర్చించడం చాలా శోచనీయమైన విషయం. ఈరోజు సత్తెనపల్లి కానీ నర్సరావుపేట కానీ తీసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా మనం చూసాం రైల్వే కాంట్రాక్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి వాటికి కూడా కాంట్రాక్టులు పర్సంటేజ్లు ఇవ్వందే పని జరగనివ్వనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీని బైకాట్ చేయడం మనందరం కూడా చూసాం. దానికి కారణం మరి ఎమ్మెల్యేలు అందరినీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 21 మందిని మరి పశువులు సంతలో పశువులాగా కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ దాని మీద వైఖరి చెప్పకుండా వాళ్ళు అసలు మేము కొన్నారా లేదా, లేదు మా ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారా లేదా, మా ఎమ్మెల్యేలకు మీరు మినిస్ట్రీ పదవులు ఇచ్చారా లేదా అనేది ప్రజలకి తెలియజేయకుండా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు అందరినీ కొన్నారు కానీ దాని వైఖరి మీద చెప్పకుండా ఈరోజు రాంబాబు గారు ఏదో చెప్పారని ఆ ఒక్క మాట తీసుకు